అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ బలాబలాల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు సత్యానందరావు గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. సత్యానందరావు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఒకటే స్టేట్ ఫస్ట్ క్వశ్చన్, తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉందండి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మరి మూడు జిల్లాలుగా అవడం జరిగింది. ఓకే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చెప్పండి. 19 సెగ్మెంట్స్ లో టీడీపీ ఎన్ని చోట్ల బలంగా ఉంది? ఒకటి రెండు స్థానాలు మినహా అన్ని స్థానాల్లో కూడా బలంగానే ఉంది సార్. ఓకే, వెస్ట్ గోదావరి? వెస్ట్ గోదావరి అయితే మాకు ఇక్కడ ఒకటి రెండు అనుకుంటున్నాం, కానీ వెస్ట్ గోదావరి పూర్తిగా 15 స్థానాలు కూడా స్వీప్ చేస్తుందండి. రైట్, ఇప్పుడు తూర్పు గోదావరిలో జనసేనతో పొత్తు టీడీపీకి అవసరమా లేదా టీడీపీ అవసరం జనసేనకు అవసరమా? స్టేట్ గా చెప్పండి. స్టేట్ గా చెప్పాలని అనుకుంటే ఇది ఇద్దరికి కూడా ఉపయోగకరంగా ఉపకారం అండి. రెండు ఒకవేళ పొత్తులతో వెళ్ళటం వల్ల చాలా సులువుగా తూర్పు గోదావరి జిల్లాలో 19 స్థానాల్లో కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే, అంటే రెండు పార్టీలు కలిస్తే మీరు అన్నట్టుగా ఉభయతారకంగా ఉంటుంది. అవునండి. అంటే ఎన్ని స్థానాల్లో, అంటే ఒకవేళ విడిగా పోటీ చేసే పరిస్థితి వస్తుంది అనుకుందాం, అంటే ఇప్పుడు యాజ్ టీజ్గా ఎన్డీఏ సమావేశం తర్వాత, ఎన్డీఏ బీజేపీ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే జగన్ను గద్దె దించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఎన్డీఏ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకు వరకు ఉన్న పరిస్థితి, ఎన్డీఏలో ఏపీ వచ్చే వరకు జనసేన అండ్ బీజేపీ మాత్రమే ఉన్నాయి, టీడీపీ లేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు మీరు టీడీపీ నాయకులు? అంటే ఆయన ఆలోచనలు మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది నెలలుగా. ఆయన యొక్క ఆలోచన సరళి, రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఉన్నాం, అది టీడీపీతో కలిసి ముందుకెళ్లాలనే ఆలోచనలోనే ఆయన మాటలు సరళి మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. రేపు దానికోసం ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు అన్నది కూడా మన అందరికి కూడా అర్థమవుతా ఉంది. 14 జరిగింది, రేపు మళ్ళీ పునరావృతం. సార్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకుండా చూడడం అనేది పవన్ కళ్యాణ్ బాధ్యతనా లేక తెలుగుదేశం పార్టీ బాధ్యతనా? అన్ని ప్రతిపక్షాలు, ఈనాడు రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు. ఓకే, దాని కోసం అందరూ కలిసి రేపు పొద్దుట జగన్మోహన్ రెడ్డి గద్దె దింపవలసిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఉన్నారండి. దానికోసం అందరూ కలిసే ముందుకెళ్ళాలనే ఆలోచన అందరిలో ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఏమో, అదే టీడీపీ ఏమో, సారీ భారతీయ జనతా పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి టీడీపీ అందుకు ఒప్పుకుంటుందా ఒకవేళ పొత్తులు అంటూ చర్చ జరిగితే? అదే రేపు ముందు ముందుకు వెళ్ళాక దాని మీద ఇప్పుడు బలాబలాలను బట్టే ఏదైనా నిర్ణయం అవుతుందండి. ఆ బలాబలాల్లో మొన్న 2019 ఫలితాలు చూసుకున్నా, ప్రస్తుతం ఉన్న బలాల పరిస్థితులు చూసుకున్నా దానికి అనుగుణంగానే పొత్తులు అనేవి జరుగుతాయి తప్ప బలాలు దృష్టిలో పెట్టుకోకుండా పొత్తులు ఉండవు కదండి. ఆ దృష్టిలో చూసుకుంటే ఒకరికొకరు సహకరించుకునే ద్వారంలో కొంత రాజీ పడే ముందుకెళ్తారు. జనసేన పార్టీకి ఎంత బలం ఉంది ఈస్ట్ గోదావరిలో, టీడీపీకి ఎంత బలం ఉంది? మొన్న 19 ఎన్నికల ఫలితాల్లో ఒక స్థానాన్ని జనసేన గెలుచుకోవడం జరిగింది, 4 స్థానాలని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఒక 5 లోపు ఓట్ల లోపులోనే చాలా స్థానాలు కోల్పోయాయి. అందులో నా నియోజకవర్గం కూడా ఉంది, 4035 ఓట్లతో నేను కొత్తపేట కూడా కోల్పోవడం జరిగింది. ఓకే, ఆ విధంగా చూసుకుంటాం సార్. ఇప్పుడు ఒకవేళ పొత్తులు ఉన్నాయనుకుందాం, టీడీపీ ప్లస్ జనసేన ఈ రెండు పార్టీలు ఒకవేళ పొత్తులు కుదుర్చుకుంటే ఈస్ట్ గోదావరిలో మీ గెస్ ప్రకారం ఎన్ని సీట్లను జనసేనకి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు, ఎన్ని సీట్లను అలాట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది ఊహాజనితో అంటే ఇక్కడ వాళ్ళ యొక్క జనరల్ గా రెండు పార్టీల పెద్దలు ఆలోచన సరళను బట్టి ముందుకు వెళ్ళాలండి. అది ఇన్ని స్థానాలని ఇప్పుడు అనలేం, కానీ ఇంచుమించుగా ఏదైనా ఒక సదుపాటు ద్వారాలోనే వెళ్తారని ఆలోచన అండి. అది వాళ్ళ యొక్క బలాన్ని బట్టి వెళ్తారు. అలాగే టీడీపీ కూడా ఇక్కడ కొంచెం జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలో బలం ఎక్కువ, కొంచెం బలం అంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ జనసేన బలం. అవునండి, అవునండి, ఉంది కూడా. దానికి తగ్గట్టుగానే వాళ్ళు అడగొచ్చు, దానికి తగ్గట్టుగానే టీడీపీ కూడా సహకరించవచ్చు. అవును సార్, అందుకనే ఇప్పుడు జనసేన పార్టీ ఈస్ట్ గోదావరిలో బలంగా ఉంది కనుకనే ఉభయ గోదావరి జిల్లాలో బలంగా ఉందనే ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అడుగుతున్న సీట్లలో మేజర్ షేర్ అంటే ఎక్కువ సీట్లను ఎక్కువ వాటాను మీ జిల్లా నుంచి అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏంటి ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కనీసం ఉభయ మీ ఈస్ట్ గోదావరికి వచ్చే వరకు 19 వాళ్ళు ఒక 10 అడగాలనుకుందాం, పరిస్థితి ఏంటి? నేను అనుకోవడం అంత ఉండదని అనుకుంటున్నానండి. అదేవిధంగా వలాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు రెండు జిల్లాల్లో.
కొంచెం ఎక్కువ సీట్లు అడుగుతారు కానీ అంత వరకు వారు పారుకోవచ్చండి. అంటే వాళ్ళకు ఒక నాలుగు ఇస్తే సరిపోతుందా? నేను అన్నీ చెప్పలేను మన అంటే అది అక్కడ వాళ్ళ యొక్క అక్కడ స్థానాలను బట్టి అక్కడ బల ఆ నియోజకవర్గంలో బలాన్ని బట్టి క్యాండిడేట్లను బట్టి గెలుపు అవకాశాలను బట్టి నిర్ణయాలు ఉంటాయండి అవి. ఓకే సార్, ఇప్పుడు గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీ చిరంజీవి గారు స్థాపించినప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సారథ్యంలో నడుస్తున్న పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి సార్? ఏమైనా తేడా ఏమైనా కనిపిస్తుందా మీకు? తేడా అంటే అప్పుడు అన్ని సామాజిక వర్గాలు ఆయనతో కలిసి వచ్చాయండి. కొత్త పార్టీని నిర్వహించుకోవడంలో వైఫల్యం చెందడం వల్ల అన్నాడు ప్రజారాజ్యం అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. ఓకే, అప్పుడు ఆ ప్రయోగ ఆనాడు ప్రజారాజ్యం తర్వాత జనసేనకి అంత బలాన్ని మళ్ళీ సమీకరించుకోలేదు అనేది చూస్తున్నాం. అంటే మరి జనసేన పార్టీ కూడా ప్రజారాజ్యం పార్టీ లాగానే ఇప్పుడు విడిగా పోటీ చేస్తుందా, లేకుంటే అప్పటిలాగా ఫెయిల్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటుంచా? టీడీపీతో పొత్తుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి, ఎందుకంటే అది రేపు పొద్దున ఒక పార్టీగా ఎవరైనా సరే రాజకీయ ప్రయోజనాలు కూడా చూసుకుని ప్రజా ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున అధికారం అనేది తర్వాత విషయం అండి. ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటం అనేది ప్రధాన అంశంగా ఈనాడు భావిస్తారండి. సో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు సార్? అభ్యర్థి ఎవరనేది కూడా ఇప్పుడు నిర్దిష్టంగా ఇప్పుడు మనకి జనరల్ గా బలాబలాన్ని బట్టి దాన్ని బట్టి ముందుకెళ్తారని ఇందాక చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కోసం చర్చ అనేది ఇప్పుడు ఏమి ఉండదండి. జనసేన పార్టీ వాళ్ళు మన టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ కి వచ్చినప్పుడు వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు నాయకులు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మా పార్టీ టీడీపీతో కనుక పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా పవర్ షేరింగ్లో కూడా మా వాటా ఉండాలి, అంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 2.5 ఇయర్స్ ఉండాలి అనేది ఏదో చెప్తున్నారు. దానికి సంబంధించిన మన చర్చ జరుగుతోందా, లేకపోతే దానికి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? నాకు తెలుసుండి అంతవరకు ఆ స్థాయి వరకు చర్చలు ఏమి లేవండి. ప్రధానంగా రేపు పొద్దున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంటమే ఒక ప్రధాన ఎజెండాగా ఉంది. ఆ అంశంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏకాభిప్రాయంతో ఉన్నారని మేమందరం భావిస్తున్నాం. ఈ పవర్ షేరింగ్ అని వచ్చేసరికి అది చివరి అంశం, అది దగ్గరకు వచ్చాక కానీ ఆ అంశాల మీద ఒక క్లారిటీ ఉంది. ఓకే, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ రెండు గోదావరి జిల్లాల్లో కూడా అంటే ఇప్పుడు ఏవైతే 34 సెగ్మెంట్స్ ఉన్నాయో ఆ 34లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చూడాలి చూస్తామని పవన్ కళ్యాణ్ ఇదివరకు చేసిన స్టేట్మెంట్ మీకు కూడా తెలుసు. సో నిజంగానే అట్లా ఒక్క సీటు కూడా రాకుండా చేసేంత పరిస్థితి ఉంటుందా, అంటే టీడీపీ జనసేన రెండు కలిస్తే? కలిసి ముందుకెళ్తే సరైన అభ్యర్థులతో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు కూడా ఒక సెంటిమెంట్ అండి. ఇప్పుడు ఒక వేవ్ ఒక పక్కన వచ్చాయి. తెలుగుదేశం కూడా గతంలో అది నిరూపించింది. మొన్న గతంలో 2014లో వెస్ట్ గోదావరి అన్ని స్వీప్, కొన్ని సందర్భాల్లో తూర్పు గోదావరి జిల్లాలో కూడా అన్ని కోట్లు అన్ని సీట్లు తెలుగుదేశం స్వీప్ చేసింది. అది రేపు తిరిగి పునరావృతం అవ్వచ్చండి. ఇప్పుడున్న ప్రజాగ్రహం ముందు జనసేన టీడీపీ కలిస్తే అదేమి అసాధ్యమేం కాదు. ఓకే, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా 34 స్థానాలు కూడా వైసీపీ లేకుండా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఒక సమావేశం ఉంటుందని గడిచిన 10 రోజుల నుంచి చాలా రకాల కథనాలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అటువంటి సమావేశం ఏమి జరగలేదు. మీకు తెలిసిన సమాచారం ఏంటి సార్? అటువంటి సమావేశం ఉండే అవకాశం ఉందా లేదా, ఎవరు ఎవరిని కలవాలి, ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అవి కొంచెం అంతర్గత విషయాలండి. గతంలో ఎవరు ఈ రకం ప్రేషజాలయంలో ఇద్దరి మధ్య కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది. రాష్ట్ర అంశాల మీద రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు చేజారినప్పుడు అలాగే ఇద్దరి మధ్య కూడా నేను అనుకోవడం భేషజాలు పెద్ద ఈగో ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. అది తనకు అవసరం అనుకున్నది ఏదనుకుంటే నిర్ణయాన్ని ముందుకు వస్తాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనందర్ గారు మాతో జాయిన్ అయినందుకు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సత్యనందరావు చెప్తున్న కథనం ప్రకారం ఈస్ట్ వెస్ట్ రెండు గోదావరి జిల్లాల్లో కూడా మొత్తం 23 కాన్స్టిట్యున్సీలలో కూడా 2014 ఫలితాలు రిపీట్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.